శ్రావణ మాసం వస్తే చాలు సందడే సందడి. ఓవైపు శుభకార్యాలు, మరోవైపు మహిళలు చేసుకునే పూజాది కార్యక్రమాలు, ఇంకోవైపు కృష్ణాష్టమి సంబరాలు. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమిని దేశ విదేశాల్లోని శ్రీకృష్ణుడి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. లోకంలో ధర్మం నెలకొల్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన ఈ శుభదినాన్ని శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమిగా విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు ప్రతి ఇంట్లో చిన్ని చిన్ని గోపికమ్మలు బుడిబుడి అడుగులు వేసే బుడతలు, బాల కన్నయ్యలు దర్శనమిస్తారు. మతాలకు అతీతంగా తమ పిల్లలను కృష్ణుడిలా రెడీ చేసి మురిసిపోతారు. గోపికమ్మలు చిన్నారి కన్నయ్యలు చేసే సందడి అంతా ఇంత కాదు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట్లో తల్లి తనను తాను యశోదగా భావించి పూజలు నిర్వహిస్తుంది. ఈరోజు ఎవరైతే కృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సంతానలేమితో బాధపడేవారు ఈ రోజున కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కన్నయ్య తమ జీవితంలోనూ అడుగు పెడతారని నమ్మకం. కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి కృష్ణుడిని పూజించి కన్నయ్యని ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదముద్రలు వేస్తారు. చిన్ని కృష్ణుని విగ్రహాన్ని శక్తి కొలది అలంకరించి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం కన్నయ్య విగ్రహాన్ని గోరువెచ్చని నీటితో అభిషేకం చేయాలి. తర్వాత కన్నయ్యకు పట్టువస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ముఖ్యంగా తులసి దళాలతో చేసిన మాలను అలంకరించాలి. శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి లాలిపాటలు, కీర్తనలతో పూజలు చేస్తారు. ఇక కృష్ణలీలల సమయంలో పారిజాతం పువ్వులను ఉపయోగిస్తే కృష్ణుడికి ఇష్టమని పురోహితులు చెబుతారు. ఇక పూజా సమయంలో శాకాహారంతో కూడిన ఆహార పదార్థాలను తమ శక్తి కొలది నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా అటుకులు, వెన్న కృష్ణుడికి సమర్పిస్తే మంచిదని అంటారు. కృష్ణలాలి కార్యక్రమం అయిన తర్వాత ముత్తైదుగులకు వాయనాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రత్యేక పూజను నిర్వహించి అప్పుడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇక కృష్ణాష్టమి వేడుకల్లో అత్యంత ప్రధానమైనది ఉట్టికొట్టే సంబరం. ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఉత్తర భారతంలో దీనిని దహిహండి అని పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉట్టి కొడుతున్న సమయంలో వసంతం నీరు పోస్తూ చిన్న పెద్ద చేసే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక ఈరోజు గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి నెమలి పించం, వెన్నెముద్ద, వేణువు, గోవులు. వీటిలో ఏ ఒక్కటి చూసినా మనకు చిలిపి కన్నయ్య గుర్తుకు రాక మానదు. అంతటి గొప్ప ప్రఖ్యాతిని సంపాదించుకున్న వీటి యొక్క ప్రత్యేకతలు చూస్తే, ప్రకృతిని చూసి తన పరవశాన్ని వ్యక్తం చేసే ఏకైక జీవి నెమలి. ప్రకృతి కూడా బదులుగా తనలోని సప్తవర్ణాలను ఇచ్చింది. తనని తాను తన్వి తీరా చూసుకోమంటూ 1000 కనులనిచ్చింది. మరి నెమలికి కాలం కలిసి వచ్చినప్పుడు పురివిప్పి ఆడడమే కాదు, సమయం తనది కాదు అనుకున్నప్పుడు రెక్కలు ముడుచుకొని ఏ కొమ్మచాటునో ఒత్తికగా ఉండటమూ తెలుసు. అంటే నెమలి పించం వినయాన్ని, విజయాన్ని రెండింటినీ సూచిస్తుందన్నమాట. వేణువు సప్తస్వరాలను పలికించే పురాతన పరికరమే కాదు, నిరంతరం ఆ చిన్ని కన్నయ్య పెదాలను ముద్దాడిన భాగ్యం వేణువుది. నెమలి తన ఆటతో చెబితే అదే వేణువు పరవశాన్ని తన పాటతో తెలియజేస్తుంది. నిరంతరం ఆ వేణువు ఆ కన్నయ్య చెంతనే ఉండటం చూసి గోపికలు ఓ రోజు అసూయపడి మురళీ వేణువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట. నీవు అంటే ఆ గోపాలుడికి ఎంతకంత విలువ ఇస్తాడు అని అడిగితే దానికి వేణువు, మరేమీ లేదు, నా లోపల అంతా శూన్యమే, ఆ కారణంగా కన్నయ్య నన్ను ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం ఇవ్వగలుగుతున్నాను, అందుకనే నేనంటే ఇష్టమనిందట. అలాగే మనము అంతే, హర్షడ్వర్గాలు నిండిన మన మనసును ఖాళీ చేసుకోగలిగితే మనం చేయలేని పనిని కూడా చేసి ఆ ఫలితాన్ని ఆ శ్రీకృష్ణుడికి అర్పిస్తే అంతకు మించిన కర్మయోగం మరేమీ ఉంటుంది చెప్పండి. కృష్ణుడి బాలలీలలో కూడా వెన్నముద్ద దొంగలించే మధురమైన ఘట్టం తప్ప మరేమీ ఉంటుంది?
ఇంతకీ కృష్ణుడు ఈ దొంగతనం ఎందుకు చేశాడంటే, గోకులంలోని తన తోటి బాలుర ఆకలిని తీర్చేందుకు గోపికల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని తినేందుకు కన్నయ్య వెన్నను దొంగిలించేవాడంటారు. కానీ ఈ చేష్టలలో అంతకు మించిన ఎన్నో బోధనలు ఇమిడి ఉన్నాయి. వెన్న శుద్ధ రూపానికి ప్రతీక. నీరులా కనిపించే పాలను పదే పదే కష్టపడి చిలికితే బయటపడే అంతఃరూపం. ప్రతి మనిషి అంతే, అహంకారం అనే రూపాన్ని కప్పుకొని పనికి మాలిన వాడిలా ఉంటారు. కానీ మన అంతరాత్మను మదించిన రోజున అసలు స్థితిని దర్శించుకోగలుగుతారు. అంతేకాక వెన్నను చేతిలోకి తీసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అలాగే తన చెంతకు వచ్చే భక్తుల మనసు చూసి కన్నయ్య మనసు ఇట్టే కరిగిపోతుంది కదా అని ప్రతీక. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా భారతీయ సంస్కృతిలో ఐందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది. అసలు గోత్రం అన్న మాట గోవుల మంద నుంచి వచ్చింది అంటారు. భారతీయులు గోవులకు ఇంతగా ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఇది కేవలం పాలకు వ్యవసాయానికే ఉపయోగం కాదు, మన మనసును ఎరిగి మసులుకుంటూ వచ్చే హిందువులు గోవులను స్వచ్ఛమైన ఆత్మలుగా భావిస్తారు, కష్టసుఖాలకు స్పందించే జీవాలుగా భావిస్తారు. గోవులు వర్షపు నీటిలో చిక్కుకుంటే చిరాకు పడతాయేమోనని ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడని నమ్మేవారు లేకపోలేదు. ఇలా కృష్ణుడి చుట్టూ అల్లుకున్న ప్రతి గుర్తు వెనక ఏదో ఒక కారణం మనకు కనిపిస్తూనే ఉంటుంది.